ఎంఈఓ గారు శ్రీ రవికాంత్ గారు కూడా వేదిక మీద సదనంగా ఆహ్వానిస్తారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు లలిత ప్రసాద్ కొరత అవసరంగా ఎండిఓ గారికి ఒకసారి నమస్కారం. మరి ఈరోజు మన గురిపాలెం గ్రామాన్ని దత్తాత్మీయులందరికీ కూడా సంతోషం. మీ అన్న మీ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎవరైతే ఎంతైతే మంచి పేరు, ఒక మనిషిగా ఎంత మంచి పేరు ఉందో ఆయన సినీ రంగ అట్లా ఎన్ని కొత్త కొత్త వినోద పోకడలో సినీ రంగంలో ప్రవేశపెట్టారు అదంతా మనకు తెలిసి ఆయనకున్న ఏకైక బలం క్రమశిక్షణ. మనం కూడా ఈ గ్రామస్తులుగా ఒక చక్కని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి వచ్చినప్పుడు మన గ్రామం సరైన బిల్డింగ్ లేదండి. మీటింగ్ లో ప్రతి నెల 2 సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఖాళీ లేక అవి ఆపేశారు వాటి. దానికోసం ఒక బిల్డింగ్ కావాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నామండి. అది మాకు అంతకుముందు బ్యాంకు తనాల్లో ఉండేదండి. మాకు అంతకుముందు బ్యాంక్ తనాల్లో అంటే మేము వర్షాకాలం అనుకున్నా ఎండాకాలం అనుకున్నా అక్కడికి పోయి డబ్బు కట్టుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు మన గ్రామంలోనే మన కృష్ణ గారి ఇంట్లో బ్యాంకు పెట్టే మమ్మల్ని అందరినీ చాలా సుఖంగా జరిగేటట్టుగా చాలా మాకు ఆనందంగా ఉందండి. అలా చేసినందుకు మా డాక్టరా గ్రూపులకు మాత్రం చాలా బాగుంది. గ్రామ ప్రజలు కూడా చాలా సుఖపడుతున్నారండి. 1985లో ఇప్పుడున్న ప్రధానమైన భవనం కృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడింది. తర్వాత మరి జయదేవ్ గారు 2014లో మా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇదే వేదిక మీద వారికి సన్మానం చేసిన తదుపరి మా పాఠశాల యొక్క నీడ్స్ వారికి తెలియజేసినప్పుడు వారు మా పాఠశాలకు రెండు అదనపు గదులు, ఒక వంటగది, తర్వాత మరుగుదొడ్లు మంజూరు చేయించడం జరిగింది. అవన్నీ కూడా నిర్మాణం పూర్తి కాబట్టి ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి. తర్వాత ఇంకా మా పాఠశాలకు అవసరమైన నీడ్స్ ఏంటంటే ముఖ్యంగా ఆడస్థలం మెరుగజేయించడం, దాని చుట్టూ ప్రహరీ వాడు నిర్మించడం. తర్వాత ఇప్పుడు ప్రధాన భవనం 1985లో ప్రారంభం చేయబడిన తర్వాత దానికి మేజర్ మరమ్మతులు జరిగి ఉండలేదు. మరి ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న అందరు సభ్యులకి నేను తెలియజేసేది ముఖ్యంగా దానికి మరమ్మతులు చేయించవలసిందిగా అందరూ కూడా ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకా మా పాఠశాలకు అకాడమిక్ సైడ్ కానీ చూస్తే భరతనాట్యం కానీ, కుట్టుపని కానీ, కంప్యూటర్ కానీ ఇటువంటి విద్యలు నేర్పడానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనే పేరుతో మనకు కొంత స్టాఫ్ని కేటాయించితే పిల్లలందరూ కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.